హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అమ్మవారికి మొక్కుబడి కోడి. అమ్మ, మీ పేరు? వెంకటమ్మ. వెంకటమ్మ గారికి ఏ అమ్మవారమ్మ? పోచమ్మ. పోచమ్మ తల్లికి ఒక మొక్కుబడి కోడి. చూడండి, నేను కోడిని బయట నుంచి తీసుకొచ్చేటప్పుడే, అరే వీడియో ఏమి రా సమరసింహారెడ్డి, కాయ స్కూలు లేకపోతే చాలు, ఆయన స్కూల్ లేవు కదా, తుఫాన్ వచ్చిందని స్కూల్ ఆపేసింది. మాతాజీ, ఇదో సైజు క్లాస్ కటింగ్, అమ్మవారి కూడి క్లాస్ కటింగ్. అమ్మ మర్చిపోయింది. అమ్మ కోచమ్మ తల్లికి మొక్కుబడి చేసుకున్నది. అమ్మకు అంత మంచి జరగాల, కొన్ని సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ అడుగుతుంది. అన్నా, మీ డబుల్ బెడ్రూమ్లు ఏమైనా ఉన్నాయన్నా మీకు పక్కన కానీ ఏమైనా కానీ? అమ్మేట్లు అన్నా, నువ్వు కొనుక్కుందులే కానీ అమ్మేది ఏమైనా ఉంటే బో అన్న. ఏం మన జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్నాడు చెప్తున్నాడే, ఉంటాయనా? ఈ మధ్య ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతున్నారు, పాతలు అమ్మేసి అక్కడ పోతున్నారు. క్లాస్ కటింగ్, అమ్మవారి కోడి, వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్. అమ్మ ఎన్ని కష్టాలు పడిందో వెంకటమ్మ. అసలుకి కూరగాయలు అమ్మి ఇప్పటి అమ్మ ఎన్ని సంవత్సరాలమ్మ మీకు? 50 ఉంటాయా? ఎక్కువనే ఉంటాయి, 60 సిల్క్ సిల్క్ ఉంటాయి. మనిషి తలకు కలర్ వేస్తే ఇప్పటి యూత్ని సవాలిసిరినట్టే, అంత గట్టిగా ఉంటుంది మనిషి. బిల్లింగ్ అని ఆయన కూడా అన్నాడా? జాగ్రత్త, మెట్ల మీద నుంచి చూసి నడువు. అమ్మా అది ఏం కాదు అమ్మా, కాస్త రోజుకి ఎన్నిసార్లు నడుస్తావు నువ్వు పైకి కిందికి? పైన పైనుంచి రెండో ఫ్లోర్ నుంచి గోన సంచి కిందికి వెళ్ళిందా? కూరగాయలతో అరే కూరగాయలు ఏముంది, మేమే కూరగాయలు కదా మర్చిపోయి. సమస్య వచ్చి పడింది. మీది అటు సైడ్దే ఇల్లు, లెక్క ఉంచాలా? కట్ చేయ వద్దులే, కట్ చేద్దాం, కట్ చేయించుకో. కానీ నీ ఇద్దరు కొడుకులు మంచి తెలివైన వాళ్ళు, సిటీకి ఊరికే రాలేదు, అన్నీ పోయించడానికి వచ్చారు మీ ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు సాఫ్ట్వేర్, ఒక కొడుకు వ్యాపారస్తుడు, కూరగాయల మార్కెట్ అంతా అతన్ని. కొరియర్కి వెళ్ళి కూడా అంటే నువ్వు కూరగాయలు అమ్మేది నయ్యం బలి అడ్డా దొరికింది మీ వాడికి. మీ చెల్లెలు మృత్యువాత చెందడం ఎట్లా? మృత్యువాత ఎట్లా చెందింది ఆమె? సమస్యలు ఏమైనా ఉన్నాయి అంతకుముందు? ఓ షేట్, ఆ అనుమానమే నీకు కలిగిందే మళ్ళీ, నేను ఎక్కడ మెట్ల నుంచి పడతానని. అరే అట్లా ఏముండదు, ఇదో ఇప్పుడు లచ్చలు అయితే ఎవరు ఖర్చు పెడతారు చెప్పు. తల్లి పాపం, భార్య పిల్లల్ని చూసుకోవడమే సమస్యగా అయింది కదా. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎంత సంపాదించి అయ్యో లచ్చలతో కూడుకున్నాయి, ఎన్ని పైసలు సంపాదించిందయ్యో. అవునా? పిచ్చగాని కూడా రూపాయి వేయకపోయింది. నా కొడుకే సంపాదన, నా కొడుకే. అట్లాంటి వాళ్ళనే పాడైపోతారు. అట్లా చేస్తే వాడు కొత్తకొచ్చే వరకు ఒక 50,000 ఖర్చు పెట్టి హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ ఏం కావాలి. అయ్యో నేను ఇంకా లేనోడేమో, ఇంకా చూపిస్తే మా దగ్గరనే లేదు, మా దగ్గర ఉన్న సంపాదన.
మొత్తానికి కన్ను వేసావు వాళ్ళ సంపాదన మీద కూడా. నువ్వు సంపాదించుకుని కన్న తల్లి పెట్టావా? అంతే అబ్బా వీళ్ళు మా ఇంట్లో చూడరు ఆ పగ్గిన రోజులను చూసి గిట్లా వాడికి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎట్లా చెప్తాను ఈ పక్కింటోళ్ళు ఎదురింటి వాళ్ళ సమస్య భరించలేకనే నాన్న చూడాల్సి వస్తుంది ఇంట్లో నల్ల కవర్లు ఉండవు ఎప్పుడో తీసేసి నల్ల కవర్లు తీసేసా మళ్ళీ మెయింటెనెన్స్ ఉందా దానికి? 17,000 కాకుండా పోరేనా ఆయన సింగిల్ బెడ్రూమే 17,000 ఉంటాయి చూడు. వెంకటమ్మ గారు మీరేమి భయపడమాకండి, నలుగురు దిష్టి తగిలితేనే కూర మీ కడుపు చల్లగా ఉంటుంది. ఓకే ఇదండి వెంకటమ్మ. వెంకటమ్మ హాయ్ చెప్పు. మధురానగర్కి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అయింది కదమ్మా. ఒక్కటి తక్కువ 40 సంవత్సరాల నుంచి 10,000 గజం నుంచి చూసింది, ఇప్పుడు 2,00,000 అయింది. అయ్యో చూసావా, అప్పటి నుంచి కొందాం 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 అనుకోరు ఇప్పుడు సరే అంతేలే. అదృష్టానికి ఎవరో ఎవరు లొల్లి పడుతూ ఉంటారు. ఓకే వెంకటమ్మా, నీ ఆశలు నెరవేరాలి, నీ భవిష్యత్తు ముందుకు కొనసాగాలి అన్న కూడా. అన్న నీ పేరేం పేరు అన్న? చిరంజీవి. చూసావా అంతేలే అన్న, వంట మాస్టరు చాలా ఫేమస్, 10,000 మంది కూడా సునాయాసంగా వండుతాడు మనిషి. ఏం పేరన్న? కనకరాజు. కనకరాజు ఓకే. కనకరాజు గారు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు ఓకే. వీళ్ళంతా ఆశంగా ఉంటారు కాబట్టి ఆ మాట అన్నారు. ఓకే వెంకటేశ్వరరావు గారికి కనకరాజు గారికి మళ్ళీ వాళ్ళకు కూడా చికెన్ ఇచ్చేది చూపిస్తాను మీకు. ఓకే రైట్, ముందు వెంకటేశ్వర అన్నకి జాక్పాట్ ఏదో జాక్పాట్ అన్నట్టు జాక్పాట్. వెంకటేశ్వర గారు మీకు మీరు ఇచ్చిన మనీకి 115 రూపాయలు అయ్యి. ఒకటి 2 3 4 ఉన్నది అట్లే. నీకు పని కూడా పోసానన్నా, లెగ్గులు కూడా కావాలన్నా. అదే ఇంకేం లెగ్గులు, అందరు లెగ్గులు 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 అంటూ ఉన్నారు. ఎమ్మడే ఒక సంచి వంట చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఎమ్మడే ఒక సంచి బాక్స్ తీసుకొని టూ ఇలాంటిది కేజీలు తీసుకొచ్చి నేను తెచ్చుకుంటే ఇంజన్ తెచ్చుకోవచ్చు. లంచ్ బిర్యానీ చేసినప్పుడు సాయంత్రం ఇంకోసోదరు ఒక్కరోజు బిర్యానీ తింటా. మావాళ్ళు రాక్ చేసి మనది అసలు తినదు, ఓన్లీ చికెన్ బిర్యానీ. అందరూ మటన్ బిర్యానీ తింటారు, పట్ల భార్య చికెన్ తింటే శరీరం తేలిగ్గా ఉంటుంది. కొంచెం ఓపిక ఉండి తెచ్చుకోవాలి కానీ ఇంత ఖర్చు పెడుతుంది ఏమన్నా పెడుతుంది చేతిలో పని ఏమన్నా జీతం వస్తుంది ఉండాలి. నేను ఇది అయితే నేను కనకరాజన్న పందెం కోడి చూసుకో మరి ఆమా రొంబగా నల్ల కోడి 2 లెగ్ పీసులు నల్లగా వేస్తుంది. ఓకే లెగ్లు ఇంకా వేసింది 4 వేసాను, మళ్ళీ లెగ్లు అడిగితే ఎట్ట? ఒకరు పుట్ట కొట్టుకోవాలి ఇంకొకరికి లేదనే కదా. నువ్వు తగ్గించుకో ఏమన్నా, అది 560 అయింది, అది 540 ఇచ్చేసాను నీకు మనవడివి కాబట్టి. సరే ఓకే రైట్ ఏదమ్లే కాటు పెట్టేసి ఇంకా చిన్న ఉండలేదు చిన్న కొట్టినా కొద్ది లెగ్గు నల్ల సైజ్ అది తంగిడి కలపాలేదు సూపర్. నోట్లేస్తే కరిగిపోయేటట్లు చేయగలవు నువ్వు కదా. కనకరాజు అన్న వంట 10,000 మందికి అందరినీ నిలబెట్టి చేస్తాడు అన్న. నువ్వు ఒక్కడివే
ఎవ్వరు నీకు హెల్పర్స్ ఎవరు లేకుండా ఎంతమందికి నువ్వు వండగలవు? 200 మందికి 3 గంటలలో వండుతా పక్కన. ఎన్ని గంటల్లో? 200 మందికి 3 గంటలలో వండుతా. 3 గంటల్లో 200 మందికి ఆమె నల్లగా వండగలవు. రైట్. ఎంత పుచ్చుకుంటావు? 6000. మందు కాదు, పైసలు. పైసలు 6000. అంటే ఆ 3-4 పని చేసే కూలి అంతా నువ్వే దుబ్బేస్తావు అనమాట. ఏదన్నా ఆమా నువ్వు మరిచిపో, రొంబగా ఇద్దును నల్లకూడదు. 200 మందికి పని చేసి 3 పేమెంట్ తీసుకుంటే కరెక్టే. నేను ఒకటే రోజు పని చేస్తే నాకు 6000 వస్తాయి. తర్వాత మళ్ళీ 4 రోజులు పని ఉండదు దాని పని. ఓకే, రోజు వేరు ఎక్కేసిన పేమెంట్ అక్కడికి వస్తుంది కదా. అదేనమాట. అంటే చేయలేరు, ఎట్లా 3 మనుషులు ఉండాలి. 3000 4500 లేబర్ పోతాయి. ప్రస్తుతానికి నాకు మిగిలేది 2000. అంటే ఇప్పుడు 200 మందికి మామూలుగా ఇద్దరు పిలిపించుకున్నా, 3 పిలిపించుకున్నా, నువ్వు 1500 ఒకరికి ఇవ్వాలి కంపల్సరీ. ఒకరికి అంటే ఎంత తీసుకుంటావు? 6000. 6000 నుంచి 8000 దాకా తీసుకుంటాయి. ఐటమ్ బట్టి చిన్న కొట్టు గచ్చినే 8000 దాకా తీసుకుంటావు. అంటే ఒక్కొక్కసారి ఈ వంటలు చేసేటప్పుడు టేస్ట్ సరిగ్గా రాకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఎట్లయినా దాన్ని సెట్ చేయాలి. సెట్ చేయాలి కాదు, చరిత్రలో మాటలు పడిన కాలం ఉన్నాయి. ఏమన్నా ఉన్నాయి, చాలా సందర్భాల బట్టి ఉన్నాయి. పండగ కూడా ఓకే, తెలియనప్పుడు మరి ఏం చేస్తాం? ఓకే, సరే, తెలియనప్పుడు తెలిసి కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలిసిపడిన సందర్భాలు ఏమన్నా తెలిసిపడలేదు. టైం సమస్తే టైంకి అందిస్తారు. లేట్ కాదు అంటే లేట్ వదిలేసి, అది అక్కడ వాళ్ళు ఇచ్చే పొజిషన్ బట్టి ఉంటుంది. సరిగ్గా చేయకపోవడం అంటే రుచి లేకపోవడం. ఆ సిచ్యువేషన్ రాలేదు చెప్పలేము, ఇది కూడా రాలేదు. అమ్మ ఈ మధ్య డాక్టర్లు, నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్య డాక్టర్లు ఏమి రోజు తింటా ఉన్నారు. వెరీ నైస్. సీజన్ని అరికట్టడానికి ఇప్పుడు దోమలు నా ఫోన్ నెంబర్ రాయాలి కదా. ఏ సేవ లేదు, ఇస్తారా కనీసము? ఇస్తే కదా, అట్లా ఏమి వదిలే పాపం. దానికోసం నేనే ఇస్తా విజిటింగ్ నిన్ను ఎన్నిసార్లు అడిగినా నెంబర్ అవును. అంటే మనం బిజీ వలన ఇద్దరం గిరాకీలో ఉండడం వలన పిచ్చుకోలేదు. నేను నెంబర్ ఇయ్యాను. అంటే కనకరాజు అన్న ఎంత నెంబర్ 1 మనిషి అంటే అన్న మందు తాగుతాం మంది వేస్తావా? ఎవరో ఒకటి కలిసి కంపల్సరీ ఇంట్లో లేదు బయట. కానీ చాలా తెలివైన డబ్బా వాళ్ళల్లో కలిసిపోయి వంటను 1గా చేయలే. అతను ఉన్నాడంటే ఫిన్లీ ఎనీ ఫంక్షన్ ఏం జరిగినా ఒక కళ ఏర్పడుతుంది. రానా, ఎందుకంటే ఒక మంచి మనిషి వంట మనిషి దొరకడం చాలా కష్టం. నువ్వు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. హలో, నేను ఒక 20 రూపీస్ ఎక్కువ అమ్మినా నా దగ్గరికే వస్తారు. ఎందుకు అంటే క్వాలిటీగా ట్రై చేస్తాను. నేను కట్ చేయడం విధానం కానీ అంతా క్వాలిటీగా. మా కొంతమంది మాస్క్ అడుగుతుంటారు, అందుకోసం నా దగ్గర క్లాస్ కటింగ్ కావాలన్నా మాస్ కటింగ్ కావాలని పెట్టాను. ఎందుకంటే ఇట్లాంటివి ఏం తీయను, టకటక కట్ చేస్తాను. నాకు అలానే రుచి ఉంటుంది అని కొంతమంది అంటారు, కొంతమంది నీట్గా తినేవాళ్ళు. ఇట్లా కనకరాజన్న నీట్గా తింటాడు కాబట్టి అట్లా. ఈ శుభ్రతని ఆయన అన్ని దాంట్లో పాటిస్తాడు కాబట్టి ఆయనకి మా మధురానగర్లో పేరు ప్రతిష్టలో మంచి పేరు. అంటే కనకరాజన్న అంటే ఫలానా వాడు అన్న. నీ డేట్స్ ఖాళీ ఉండవా? ఖాళీ ఉంటాయి కదా. ముందు ఎన్ని రోజులు ముందు చెప్పు. నమస్తే డాక్టర్, ఎన్ని కిలోలు?
కేజీ సెపరేట్ 1.5 కేజీ సెపరేట్. అమ్మో కాంట్రాక్ట్ ఇచ్చావు అన్నమాట. ఓకే రైట్ మళ్ళీ కనకరాజన్న ఒకసారి నేను ఇంటర్వ్యూ తీసుకుంటా. ఒక ఎప్పుడన్నా మధ్యాహ్నం నీకు ఖాళీ ఉన్నప్పుడు రాను, రెండున్నర మధ్యలో వచ్చి చాలా ఎక్కువ చూసుకుంటే నేను ఇంటర్వ్యూ తీసుకుంటా. అదే కనకరాజన్న చెప్పాను కదా వంట అద్భుతంగా చేస్తారు, రా ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం. ఒక్క పంద అరే అంత మాట ఏందన్నా, నీలాంటి టాలెంట్ మనుషులు పరిచయం చేయడమే మన సమస్య. ఓకేనా బాయ్ బాయ్. అవుతుంది టోటల్ 1300. కే చిన్న రోటి కేజీ ఒకటే డాక్టర్, సైజ్ ఏమన్నా చెప్తారా? అన్నా గారు నమస్తే. శివారెడ్డి నమస్తే. డాక్టర్ మొత్తం అమౌంట్ ఒకటే సరే చెప్పేసి పిల్లగాడు చేసే పని నువ్వు ఆశ్చర్యపోతావు చూసి. మీరు కేజీ కొద్ది లెక్క తరువాత మంచి ఎక్కువ తరుగు మంజూరు దాంట్లో పోతుంది. అంటే ఇప్పుడు నీకు ఆయన పోయే దాంట్లో కనీసం 150 రౌండ్ పోతుంది. మరి నీకు ఆడు వచ్చేటప్పుడు ఏముంటుంది మళ్ళీ నేను అనుమానిస్తాడు ప్రాబ్లం కదా. డోంట్ వెరీ డాక్టర్, 150-200 రౌండ్ పోతుంది నేను చెప్తా కదా. మీరు మాట నమ్మావు కదా. ఓకే డాక్టర్, డిజైన్ నాకు నచ్చినట్టు కొట్టమంటావు. డిజైన్ నచ్చినట్టు అంటే తొడలు ఉంచాలి. ముక్కలు కొడితే శిల్పాలు శిల్పాలు దిగినట్టున్నారు. ఎవరు ఈ ఆర్కిటెక్ట్ చేసిన సార్ చూసి మా ఒక 4 గోల్ తీసుకురా. సార్ ఓకే మనకు ఒకటే కూడా ఏమన్నా అంతమంది చుట్టాలు వస్తుంటారు పోతుంటారు కదా పెళ్ళి కదా అంతేలే. ఇంకా క్యాటరింగ్ ఇచ్చిండ్రే మనం కానీ క్యాటరింగ్ ఇచ్చారు పెళ్ళికి చెప్పా బాయ్ కూర్చోండి పిలుస్తాను.
ఓకే డాక్టర్, దాంట్లో వాడేద్దాం. ఏసీ పెంచవా ఇటు నుంచి? అదే టపి 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 అని మూడు సార్లు ఉంటారా డాక్టర్? వాళ్ళ అమ్మాయి నెల రోజులు ఉంటాడన్నా వెళ్తున్నాను. దుబాయ్ ఏం సేట్? వర్షానికి రోజు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కదా, ఎందుకు గాలి తీరుడు తిరుగుతావు? డాక్టర్ ఆన్లైన్లో ప్లే చేస్తా. ఆన్లైన్ ప్లేనా క్యాషా? క్యాష్ ఉందా? ఓకే ఇచ్చినా ఓకే. డాక్టర్ల దగ్గర క్యాష్ డాక్టర్ 10 రూపాయలు బ్లాక్ మనీ లేదు కదా? సరే గురుగారు ఎంత గురించి? 3.5 లో 3.5 పీస్ బిర్యానీ కోసం. అన్నా 450 రూపాయలు అవుతుంది కోడి మొత్తం, 100 గ్రాములు. ఆహా ఏం పాట వస్తా.
ఓ నమస్తే కసిన్ బాయ్, బా ఆ ముఖం చూడు తేజస్సు. ఆహాహా, 70 సంవత్సరాలు వస్తున్నా సరే ఇద్దరు ముగ్గురిని పడేసే చూపు. చివరటి 10 రూపాయలు ఆపరేచిన మరి చూసుకో. ఇంకోటి చూడు నచ్చిందా అన్న, 440 రూపాయలు అన్న, 500 తీసేద్దామా ఒక మెత్త ముక్కేసి. ఓకేనా, అయిపోయింది అన్న బోన్లెస్ టైప్ అయినా. ఇట్లా వచ్చిన వరకు తీయదనా, పని కట్టుకొని తీయాలి వచ్చిన వరకు తీసిన. కూర్చో బాబాయ్, పిలుస్తాను నీకు మర్యాదలు కూడా చేస్తాను. అలవాటు ఉందా బాబాయ్, మందాలు అలవాటు ఉందా? ఏమమ్మా లేవే లేక పాపం, ఆయనకు నా లెక్కనే చెవులు వినబడేటట్టు రెండు 3 సార్లు చెప్పి ఓకే మనకెందుకు పాపం ప్రశాంతంగా ఉండని పెద్ద ఆయన మన అన్న మన వయసు వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకూడదు అన్న. ఉంచాలా ఉంచాలా, నీకు చెప్తేనే ఉంచుకో లేకపోతే అన్న. ఇలాంటి పాటల్ని ఇలానే నాలేవు కదా చూడు, చెవులో పాయసం పోసినట్టున్నా. అదే పెద్ద సౌండ్ పెడితే వెరీ గుడ్, నువ్వు కూడా లైన్లోకి వచ్చావు, నువ్వు ఏం చెప్పేవాడు కాదు. ఎస్ బాబాయ్ కూర్చో, ఆ సీటు కూడా ఆక్రమిస్తారు, 1 నిమిషం కూర్చో కూర్చో. నీకే అంటే లేదు, చిన్న కాంట్రాక్ట్ ఒకటి ఆయన ఫోన్ చేశారు ఇస్తాను కూర్చో, నీకు మర్యాదలు కూడా ఇచ్చేస్తాను అని చెప్పనా, నీకు మర్యాదలు కూడా చేస్తాను కూర్చో. లివర్ లివర్లు ఏమైనా ఉన్నా అన్న, నా లివర్ వద్దులేనా, రెండును ఏమంటావా కనగా వేస్తాను, మళ్ళీ లివర్ వద్దు అంటాడు వేసామన్నా. మళ్ళీ దాని నుంచి అది దాన్ని మళ్ళీ వాళ్ళకి అలవాట్లేని తిడతారు, కూర ఏమైనా అయినా వాల్యూమ్ వెరైటీ చేసుకుంటారు. అట్లా అలా వెళ్ళాను నన్ను ఓడి వచ్చిన తర్వాత వేసాం మా ఒక్క కన్నగా. అన్న ఎంతన్నా మనకి? ఓ నమస్తే, అది అది మనం మనం ఒకటి బ్రాండెడ్ తినే రోజులు వచ్చినాయి. సమరసింహ నా బకెట్ కూతలకు నవ్వేవా నువ్వు?
తీసుకోనా నీ మాట మేరకు కందనకాయ ఎంచుకుంటాడు అతను, ఆ కందనకాయ మాత్రమే ఇచ్చా. ఓకే కావాలి అక్కడ పూజ పెట్టి అడ్డ అన్నా గురుగారు లైన్లోకి వచ్చేసింది. థ్యాంక్ యూ. నిన్ను సకల మర్యాదలతో ముంచెత్తాలని నా అభిప్రాయం. అన్నా ఏం చేద్దాం? గురుగారు బిర్యానీకి డిజైన్ చూడండి, దీనికన్నా కొద్దిగా పెంచుదామా లేకపోతే? ఓకే రైట్, అదే ఇక మామదాని కంటే ఇది కొద్దిగా వెరీ గుడ్. ఎంజాయ్ సేటును కలుపుకోవట్లేదా? అంటే మీరు మానేసినప్పుడు ఆయన చేస్తాడా? ఒకటే కంపెనీ మీకు కాదా? పూర్వం చేసేవాళ్ళ పూర్వం కానీ భలే ప్రశాంతత జరుగుతారు వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు. ఎంత హీరో చెస్ట్ ఎంత బోన్లెస్సా? గురుగారు లెగ్ ఏమైనా ఉంచమంటారా దాంట్లో? కట్ చేస్తారు. కాసిం భాయ్ గాంధీ సామ్నే తోడ అటాకు.
పురుగారు మీద అది గురుజీ 1200 అయిపోయి అవతల పడుతుంది ఓకేనా 250 చూసి ఎంత పరిపాలన చేసేసి 220 ఇందాక చెప్పింది మీరే కదా లెగ్స్ కావునా చెస్ట్ అయినా నీకు కూడా మర్యాదలు కాపాడు ఉన్నాయి అన్నా 240 అవుతుంది ఇచ్చేనా ఇదండి మా కంపెనీ మీకు లివర్ ఆపరేషన్ గిఫ్ట్ అంతా ఓకేనా మెనీ ఆన్లైనా క్యాష్ అన్నా
बोले सर रही रो మీరు ఓకేనా ఫైన్ ఫైన్ సైజు ఇదో హీరో 500కి ఇదో మా కంపెనీ 2 లివర్లు ఇక ఆఫర్ చేస్తుంది ఓకేనా చూసుకో అదా 420 అంతేనా తీసేస్తున్నా చూడు మన ఆఫర్ ఆఫర్ 100 గ్రాములు దాకా చెప్పి చిన్న పొట్ట డిజైన్ ఎలా
చిన్న సౌండ్ వచ్చింది కదా, వచ్చిందా? బాబాయ్ ఎంత? అర కేజీయా? మెత్తడి మాంసం లేనా బొక్కలేనా? మెత్తడిదేనా? నువ్వు ఏ చెప్తా దేశ ఇదేనా? అది బొక్క, అది బొక్కలే అన్నా, ఇదే అన్నా. ఎముకలు వస్తాయి అవి, ఓకేనా? ఎముకలు సరేలే. నీకు నీకు ఏది ఇష్టం అది ఇష్టం. ఇది హాఫ్ కేజీ, అర కేజీ. ఇదా మీరు ఎంతసేపు కూర్చున్నందుకు ఈ లివర్ గిఫ్ట్ వేస్తున్నా. మేడం కలియనా? మంచి పాట వేసి అంతా అమ్మగారి గురించి చేశాను. అమ్మ నుంచి దైవం ఉన్నారు. గాలి, నీరు, ఇప్పుడు విద్యుత్ దాకా వచ్చావు నువ్వు. పిల్లగాన్ని కాపాడుకో, రోజు ఇట్లా 2-3 యూనిట్లు తిరిగిపోతే. సరేలే, 50 రూపాయలు నోటి, 50 రూపాయలు నోటి పెద్ద ఆయన. ఇదో బాబా, అన్న ఒక 20 రూపాయలు తీయ పెద్ద ఆయన సాయం. 20 రూపాయలు 50. అడగండి, ఒక 1 కిలోమీటర్ దూరమైన పర్లేదు.
ఐదు ఎకరాలు అటు పోదేమన్నా అటు పది ఎకరాలు కావాలి ఆయన కూడా కావాలి ఎంత ఉంటుంది చూడండి పది ఎకరాలు ఇరవై ఎకరాలు సరే సరే చెప్పు ముక్కలు షోలో వేసావు ఇతనే ఎవరు పెద్ద పోకరా సీనియరా అంటే సీనియర్ అంటే వయసులో పెద్దోడా లేకపోతే అంటే మోసపూరితమైన బుద్ధి ఇట్లాంటివి తోసేద్దాం ఓనర్తో చేతులు కలిపి ఒక రెండు మూడు ఎక్కువ చెప్పి నాకేద్దాం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అట్లాంటిగా ఉంటే ముందే చెప్పు మేము అంతర్గతంగా దిగుతాం దిగాము ఆయనే నలుగురు ఎదురుగానే చెల్లు చెల్లు మని రెండు వాయిస్తాం అదిగా యానో ముష్టి సమోసాలు తెగి తిని ముష్టి సమోసాలు తెగి తినేసి వచ్చారు కా ఉస్మానియా అని చెప్పి ఏం పట్టా